ఓం శ్రీ గురు బ్రహ్మణే నమః. చాలామంది ద్రౌపది గురించి, ద్రౌపది వివాహం గురించి, పాండవుల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ ద్రౌపది, ఇది ధర్మ సమతం ఎలా అవుతుంది అని కొందరు వితండవాదం చేస్తూ ఉంటారు. ఆ వాదన సరైనది కాదని, ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ద్రౌపది అపర సాధ్వి అని చెప్పే కథనం మనకు మార్కండేయ పురాణంలోను మరియు పద్మపురాణంలో దొరుకుతుంది. భాగవతంలో, మహాభారతంలో నేరుగా ఉండదు. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య. ఇంద్రసేన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమ్మనగా పతి అని 5 సార్లు కోరింది. తర్వాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసింది అని శాసించాడు. మానవులుగా పుట్టమని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు, వారి ద్వారా పంచపాండవులు జన్మించారన్నమాట. 3వ జన్మలో ద్రౌపదిని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి ద్రౌపదిని బంధించి ద్రోణుని ముందు ఉంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రౌపదుడు ద్రోణిని చంపగల కుమారుడు మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది మరియు దృష్టద్యుమ్నుడు జన్మించడం జరుగుతుంది. పాండవులు ఇంద్రుని స్వరూపం, ఇంద్రుడే 5గురుగా జన్మనెత్తాడు. అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు అన్నమాట. పంచపాండవులు ద్రౌపది 9 మాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజలుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోజనులు. వీళ్ళందరూ కూడా అయోనిజులు అన్నమాట. అంటే పంచపాండవులు, ద్రౌపది 9 మాసాలు, ఈ ద్రౌపది కానీ పంచపాండవులు కానీ 9 మాసాలు మాతృగర్భంలో ఉండి జన్మించిన వాళ్ళు కాదు. వీరు అంటే యోనిజులుగా, అయోనిజులు అంటే మాతృగర్భం నుంచి పుట్టినవారు కాదు. ద్రౌపది యజ్ఞగుండం నుంచి ఉద్భవించింది. కారణ జన్మురాలు అంటే ఆ పుట్టుకలో కారణం అనేది ఉంది. ఇక పాండవులు కుంతి మాద్రీలకు ఎలా జన్మించారో తెలిసిందే కదా. కానీ పాండవులు కుంతి మాద్రీలకు జన్మించాల్సిన అసలు కథ చాలామందికి తెలియదు. సస్స ప్రజాపతి కుమారుడైనటువంటి త్రిశురుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాపం సంక్రమించింది. తద్వారా స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్యా దోషం పోయే మార్గం చెప్పమని ప్రాధాయపడతాడు. బృహస్పతి ఇంద్రునికి తపస్సు చేయమని సూచిస్తాడు. బ్రహ్మహత్యా దోషాలున్న నీకు దైవశక్తులు తోడుగా ఉండవని చెప్తాడు. నిన్ను సంహరించటం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. కానీ నీ పంచప్రాణశక్తుల్లో 4 నీకు నమ్మకం గల వారి వద్ద దాచి ఉంచమంటాడు. 5వ ప్రాణశక్తి నీ దగ్గరే ఉంచుకోమంటాడు. ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోమంటాడు. గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన 4 శక్తులను యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు. పాండురాజు భార్యలైన కుంతి పాత్రులు దుర్వాస మహర్షి సంతాన మంత్ర మహిమతో, దుర్వాసుని యొక్క సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. ఆలాయముడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్ద ఉన్న ఇంద్రుని పంచప్రాణాలలో పంచపాండవులుగా అనుగ్రహించి జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో అతని భార్య సచీదేవి రాక్షసుల బారి నుండి తనకు రక్ష కావాలని అగ్నిదేవుడిని వేడుకుంటుంది. ఆయన నీడలో కాలం గడుపుతుంది. కానీ
తన భర్త ఇంద్రుడు 5 రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగిగా మారింది. భౌతికంగా పాండవులు 5గురిగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఇంద్రుని పంచప్రాణాలుగా భావించాలి. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా జీవనం సాగించిన సాధ్వి ద్రౌపది, ఆ ఒక్కొక్కరితో కూడా ధర్మబద్ధంగా జీవనం సాగించిన సాధ్వి ద్రౌపది అన్నమాట. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపదికి నిండు సభలో కలిగిన అవమానం మరొక కోణంలో. కౌరవులు దుర్మార్గులు, అటువంటి వారు నశించాలంటే మిక్కిలి పరాక్రమవంతులైన పాండవుల ద్వారానే సాధ్యం. అంతేకాక ద్వాపర యుగాంతానికి పెద్ద మొత్తంలో ప్రాణనష్టం, అంటే 18 అక్షోహిణులు గల సైన్యం అన్నమాట జరగాలంటే అంతటి మహావినాశనానికి బలమైన కారణం కావాలి. అదే ద్రౌపది వస్త్రాపహరణ అన్నమాట. మిక్కిలి పరాక్రమవంతులై దుష్ట శిక్షణ చేయగల పాండవులు శాంతి కాముకులై ఉన్నారు. వారికి ఆగ్రహం తెప్పించి దుష్ట శిక్షణ చేయటం ఆ పరమాత్ముడు ఆడించిన నాటకంలో ఒక భాగం. ఏదైనా మనం అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాల్లోని సంఘటనలు లోక కళ్యాణం కొరకు జరిగిన సంఘటనలుగా భావించాలి, కానీ వాటిని